డాక్టర్ గారు, నా వయసు 35 సంవత్సరాలు. నాకు 10 సంవత్సరాలుగా క్రానిక్ అర్టికేయర్ సమస్య ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. బేసిక్గా క్రానిక్ అర్టికేరియా ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడు బీపీ వచ్చింది అనుకోండి, హైపర్ టెన్షన్ వచ్చింది అనుకోండి, షుగర్ వచ్చింది అనుకోండి, డాక్టర్ గారిని మీరు అడుగుతారా ఎన్నాళ్ళు వాడాలి మందులు, ఒక సంవత్సరం వాడాలా రెండు సంవత్సరాలు వాడాలని మీరు అడగనే అడగరు. జీవితాంతం వాడతారు బీపీని కంట్రోల్ చేయడానికి, షుగర్ కంట్రోల్ చేయడానికి జీవితాంతం వాడతారు. ఈ క్రానిక్ అర్టికేరియా అనే ప్రాబ్లం కూడా అలాంటిదే. సో కొంతమందికి జీవితాంతం వాడిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి అర్టికేరియా వచ్చిందంటే జీవితంలో మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది. సో ఈ అర్టికేరియా అనేది అనేక రకాలు. ఇది ఫిజికల్ అర్టికేరియాస్ అంటే గోకుంటే గీతల్లా పడేదాన్ని ఫిజికల్ అర్టికేరియాస్ అంటాం. అలాగే సూర్యరశ్మికి సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే దాంతో వచ్చే అర్టికేరియా ఉంది. కొంతమంది స్నానం చేస్తే స్నానం చేసిన వెంటనే ఇలా దద్దుర్లు వస్తున్నాయి అంటారు. కొంతమంది ఎక్సర్సైజ్ చేసి బాడీలో హీట్ ఎక్కువైనప్పుడు దద్దుర్లు వస్తున్నాయని చెప్తుంటారు. అలాగే కొంతమంది మొక్కల్లోకి వెళ్తే వాటిలోకి వెళ్తే దద్దుర్లు వస్తాయంటారు. సరైన తిండి దగ్గర కూడా పలానా తిండి తింటే నాకు దద్దుర్లు వస్తాయని చెప్తారు. అలా దీనికి యాక్చువల్గా కారణాలు అనేకం. బయట నుంచి వచ్చే వస్తువులతో కారణం అవ్వచ్చు, లేకపోతే మన బాడీలో సరిగ్గా ఫంక్షనింగ్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటితో కూడా ఈ అర్టికేరియా రావచ్చు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, థైరాయిడ్ అని కానీ, డయాబెటీస్ అని కానీ, వీళ్ళందరికీ కూడా ఈ అర్టికేరియా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే చిన్నప్పటి నుంచి కొంతమందికి ఆస్తమా, డస్ట్ ఎలర్జీ, సైనోసైటిస్, బ్రాంకైటిస్ ఇలాంటి ఉన్న వాళ్ళందరికీ కూడా, ఎటోపిక్ డెర్మటైటిస్ ఇలాంటి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అర్టికేరియా ప్రాబ్లం చాలా కామన్గా చూస్తుంటాం. అలాగే బవల్ డిస్టర్బెన్సెస్, కడుపులో ఉన్న ఇన్ఫెక్షను, పిప్పి పళ్ళుండటం, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి అన్నిటికీ కూడా ఈ క్రానిక్ అర్టికేరియా రావచ్చు. సో అర్టికేరియా అనేది దానంతట దానికి స్వయంగా జబ్బు కాదు, దీంతో పాటు చాలా లింక్స్ ఉంటాయన్నమాట. ఆ లింక్స్ అన్నీ ఏ లింక్ మూలంగా వీళ్ళకి వస్తుందని మనం కనుక్కోవడం అందరిలోనూ సాధ్యం కాదు. కొంతమందిలో డెఫినెట్గా సాధ్యం అవుతుంది, కానీ 50% వాళ్ళలో సాధ్యం అవుతుంది. బట్ 50% వాళ్ళలో కారణం తెలియటం చాలా కష్టం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, క్రానిక్ అర్టికేరియా, ఆటోఇమ్యూన్ అర్టికేరియా అని ఒకటి, దానికి ఇంకా జీవితాంతం మటుకు మెడిసిన్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చాలామందికి చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే అర్టికేరియా వచ్చినప్పుడు వేసుకుంటున్నారు మందులు. అది తప్పు. అర్టికేరియా వచ్చినప్పుడు కాదు, అర్టికేరియా రాకముందే మీరు మందు వాడితే అర్టికేరియా కంట్రోల్ చాలా బాగుంటుంది. ఫస్ట్ డాక్టర్ని, డెర్మటాలజిస్ట్ని కలవండి. ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాల్లో కొంతవరకు మనం టెస్టులు చేసి తెలుసుకుని, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ఏమీ లేవన్న తర్వాత కూడా డాక్టర్ గారు ఇచ్చిన సలహా ప్రకారం ఎన్నాళ్ళు వాడాలి అన్నది మీరు అన్నాళ్ళు మీరు వాడాలి.